हाय फ्रेंड्स वेलकम टू सुपर मम तेलुगु मनम चिकेन दम बिर्यानी इंट्लोने चला ईजी एला चूदामंडी चिकेन दम बिर्यानी लो मसाला कूडा वेयलेदंडी मनम पर्फेक्ट टेस्ट तो सूपर गा वच्चिंदी चूडंडी मुक्क कूडा एंत सॉफ्ट गा उडिकिपोयिंदो राइस नु कूडा चूडंडी एंत पोडी पोडिगा उंदो ई विधंगा रावालंडी बिर्यानी अंटे सरे मरि इंका लेट चेयकुंडा प्रासेस लोकि पोदामा ముందుగా అయితే మనం చికెన్ తీసుకున్నామండి ఒక 700 గ్రాముల చికెన్ తీసుకున్నాను ఇక్కడ మీరు చికెన్ తీసుకునేటప్పుడు బిర్యానీ కని చెప్పారు అనుకోండి వాళ్ళకి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కల్ని కొట్టిస్తారండి బిర్యానీ కని చెప్పండి వాళ్ళే కొట్టిస్తారు ఈ విధంగా ఈ చికెన్ ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఈ చికెన్ లో మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు నైతే వేసుకోవాలి తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి అలాగే 2 టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకుంటాను బిర్యానీ మసాలా కూడా 1 టీ స్పూన్ వేసుకుంటాను అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే 3 పచ్చిమిర్చిని ఈ విధంగా నిలువుగా కట్ చేసి వేసుకుంటాను స్పైసీనెస్ కోసం వేసుకుంటాను తర్వాత పుదీనాని కొద్దిగా అలాగే కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకోండి ఒక బిర్యానీ ఆకును కూడా ఈ విధంగా తుంచుకొని వేసుకోండి ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ ని వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇందులో 250 గ్రాముల పెరుగుని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మిగిలిపోయిన పెరుగును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్నాక మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్ ఇందులో పోసుకోవాలి కొద్దిగా పోసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ ఎందుకు పోస్తున్నాను అంటే ఆనియన్స్ ఫ్లేవర్ ఈ ఆయిల్ లో ఉంటుందండి అందువల్ల ఈ ఆయిల్ ఏ పోస్తున్నాను ఈ విధంగా కలుపుకున్నాక ఒక అరగంట నుంచి గంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఒక గంట తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రని అయితే పెట్టుకోవాలండి మనం ఇప్పుడు ఈ పాత్రలో బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్నాం కదండి మిగిలిపోయిన ఆయిల్ ఇందులో పోసుకోవాలి ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి అలాగే ఒక మరాఠీ ముగ్గని వేసుకోండి అలాగే జాపత్రిని కొద్దిగా వేసుకోండి చెక్క ఒక చిన్న ముక్క ఒకటి అనాస పువ్వుని వేసుకుంటున్నాను 6 లేదా 7 లవంగాలను వేసుకోండి 2 యాలకులను వేసుకోండి అలాగే ఒక బిర్యానీ ఆకుని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి చూడండి ఇక్కడ మనం మసాలా దినుసులు చాలా తక్కువ వేసుకున్నామండి తక్కువ వేసుకుంటేనే బిర్యానీ బాగుంటుంది మరి ఎక్కువ వేసుకున్నా కూడా బిర్యానీ టేస్ట్ మారిపోతుంది తర్వాత మనం ముందుగా మారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ ని ఇందులో యాడ్ చేసుకోవాలండి చికెన్ అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చికెన్ ని ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక 50 నుంచి 60% ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ చికెన్ ని ఈ చికెన్ ఉడికేలోపు మనం రైస్ ను కూడా ఉడికించుకోవాలి తర్వాత వేరే స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని ఇందులో వాటర్ ని పోసుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ ని బాగా తెరలనివ్వాలండి చూడండి వాటర్ ఈ విధంగా బాగా తెరలాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకుని తుంచుకొని వేసుకోండి అలాగే ఒకటి అనాస పువ్వు కొద్దిగా చెక్క జాపత్రి కొద్దిగా మరాఠీ మొగ్గు ఒకటి పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది కొంతమంది రైస్ ఉడికాక వేసుకుంటారండి ఈ కొత్తిమీర పుదీనాని నేనైతే ఈ టైం లో వేసుకుంటున్నాను ఈ టైం లో కొద్దిగా salt వేసుకోవాలండి ఆ బిట్ మిస్ అయిపోయింది గమనించగలరు ఇప్పుడు ఇలా మరుగుతున్న ఈ వాటర్ లో 20 నిమిషాల ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇందులో వేసుకోవాలండి బాస్మతి రైస్ నంతా ఇందులో వేసుకొని ఒక 50 నుంచి 60% ఉడికేదాకా మనం ఉడికించుకోవాలి దీన్ని బిర్యానీ చేసుకునే దాంట్లో మెయిన్ పాయింట్ ఇదేనండి అన్నం జాగ్రత్తగా ఉడికించుకోవాలి మనం రైస్ అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి రైస్ ని మెల్లిగా కలపాలి ఎలా పడితే అలా కలిపితే విరిగిపోతుంది రైస్ ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోండి అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది చూడండి రైస్ ఒక 50% ఉడికిపోయింది ఈ విధంగా ఉడకాలండి చూశారు కదా చికెన్ కూడా ఒక 60% ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి పైన అలాగే కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకోండి పైన
ఇప్పుడు ఈ విధంగా ఉడికిన అన్నాన్ని దీని మీద లేయర్ లేయర్లుగా వేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఏదైనా గరిట సహాయంతో లేయర్ లేయర్లుగా వేసుకోవాలి. చూశారు కదా ఒక లేయర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ రైస్ని వేసుకోవాలి దీని మీద. ఈ విధంగా ఎన్ని లేయర్లు వస్తే అన్ని లేయర్లు వేసుకోవాలి. రైస్ని మనం 50% ఉడికించుకున్నాం కదండి, ఇప్పుడు ఈ దమ్ము పెట్టడం వల్ల ఇంకొక 50% ఉడికిపోతుంది. అందుకనే రైస్ని ఉడికించుకునేటప్పుడు మనం పూర్తిగా ఉడికించుకోకూడదు. ఫస్ట్ ఒక 50-60% ఉడికించుకుంటే సరిపోద్ది, తర్వాత మనం దమ్ము పెట్టేటప్పుడు ఫుల్గా ఉడికిపోద్ది. మనం ఈ లేయర్స్లో పుదీనా కొత్తిమీర వేసుకోవట్లేదు, ఎందుకంటే మనం రైస్లో కలిపి వేసుకున్నాం కదా ఇందాక మనం ఉడికించేటప్పుడు, అప్పుడు వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవరు రైస్కి పట్టేసి ఉంటుంది, అందుకని నేను ఇక్కడ వేసుకోవట్లేదు. చూడండి రైస్ మొత్తం వేసేసుకున్నాము. ఇప్పుడు దీని మీద పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ రైస్ మీదే 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటున్నాను అండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ రైస్కి మనం దమ్ము పెట్టాలి కాబట్టి ఇప్పుడు ఈ పాత్ర చుట్టూరు గోధుమ పిండితో ఈ విధంగా సీల్ వేసుకోవాలండి. లోపల ఆవిరి బయటికి పోకుండా ఈ విధంగా గోధుమ పిండితో సీల్ వేసుకోవాలి. చూశారు కదా ఈ విధంగా చుట్టూరు గోధుమ పిండి పెట్టుకున్నాక దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఇందులోకి గాలి పోకుండా గట్టిగా ప్రెస్ చేయాలి. అలాగే దమ్ము పెట్టేటప్పుడు కింద అడుగు మాడకుండా ఏదైనా మందపాటి దోశ పెనాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఈ పెనం మీద ఈ బిర్యానీ పాత్రను పెట్టుకోవాలండి. అలాగే ఈ బిర్యానీ పాత్ర మీద కూడా వెయిట్ పెట్టుకోవాలండి గాలి పోకుండా. ఇప్పుడు ఈ బిర్యానీని మనం హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. మినిమం ఒక 20-25 మినిట్స్ దమ్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 25 మినిట్స్ తర్వాత చూడండి బిర్యానీ పైన ఉన్న వెయిట్ మొత్తం అన్నీ తీసేసాము. ఇప్పుడు ఈ మూతని మనం ఓపెన్ చేస్తున్నాము. బిర్యానీ దమ్ అయిందా లేదా అనేది మనకు ఈజీగా అర్థమైపోద్దండి. ఈ మూత తీసేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది, అప్పుడే మనకు అర్థమైపోద్ది మంచిగా దమ్ అయిందా లేదా అనేది. చూడండి మూత తీస్తే బిర్యానీ ఎలా ఉందో, బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి లోపల ముక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి గరిటతో ఈ విధంగా లేపి చూద్దామండి. చూడండి ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి, అలాగే రైస్ కూడా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా ఉంది. ఈ విధంగా రావాలండి బిర్యానీ చేస్తే. చూడండి రైస్ కూడా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చింది, అలాగే ముక్కలు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. ఈ బిర్యానీలోకి వంకాయ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది సూపర్, అంతే ఎక్సలెంట్గా ఉంటుంది. ఏ బిర్యానీలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వంకాయ కర్రీ రెసిపీని మన ఛానల్లో అప్లోడ్ చేసామండి, ఒకసారి వెళ్ళి చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్ బిర్యానీ రెసిపీ ఎలా ఉంది, బాగుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సూపర్ మామ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.